జరిగిన పనుల మీద అసూయపడితే కాదు అధ్యక్ష, వ్యక్తుల మీద శాపాలు పెడితే కాదు. ఇక నాకు కొంతమంది మిత్రులున్నారు అధ్యక్ష, చాలామంది మిత్రులున్నారు నాకు. 20 ఏళ్ళ నుంచి చెప్తున్న వాళ్ళు నా గురించి, కేసీఆర్ ఆరోగ్యం కథమైందట కదా, అమెరికాకు పోతాడు కదా, ఇవి నేను చచ్చిపోవట్టు 20 ఏళ్ళ అధ్యక్ష, 20 ఏళ్ళైంది కానీ నేను చావలే. అదే దీవెన్ల నాకు చాలా మంది మిత్రులున్నారు అధ్యక్ష, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కూడా నాకు ఏమైంది అధ్యక్ష, దుఃఖాలు ఉన్నా ఇప్పుడు కూడా చెప్తున్నారు కేసీఆర్ దిగిపోయి ఇప్పుడు కేటీఆర్ చేసి పక్కనేనా, నేనెందుకు చేస్తా అధ్యక్ష నాకు అర్థం కాదు, నాకు పానం వాటం లేదా ఏమైందని? నేను చెప్తున్న అధ్యక్ష, నేను చెప్పినవన్నీ జరిగినాయి, ఇది కూడా జరుగుతుంది. గ్యారంటీగా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి, 100% ప్రజల కోసం తిప్పలు పడుతున్నాం కాబట్టి, ఇంకా పడతాం కాబట్టి 100కు 100% టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనిష్టంగా 3 టర్ములు ఉంటుంది అధ్యక్ష, ఇంకా 3 టర్ములు ఇప్పుడు నడిచే ఈ టర్ము, దాని ఆవాల కూడా 2 టర్ములు ఉంటుంది అధ్యక్ష, ఇది ఎవ్వరు ఆపలేరు. ఇంట్లో ఇప్పుడు నాకు 66 ఏళ్ళు అధ్యక్ష, ఇంకో 15 ఏళ్ళ దాకా చేయనా సార్? నేను ఈ టర్మ్ నేనే ఉంటా, వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా అధ్యక్ష, యాడికి పోను. మీరు ఎన్ని చేపలు పెట్టినా నేను గట్టిగానే ఉంటా, పని చేస్తూనే ఉంటా. ప్రజల దీవెన దేవుందా? Subscribe us and press the bell icon for more interesting updates.